हाय फ्रेंड्स, నేను ఎంకేటీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆగో, నిన్ను అన్న తల్లి చేసిన పాపము, ఆమె కడుపు లోపల నువ్వు ఉట్టిన వాటి ఆ పాపము ఈ కడుపును మార్చుకొని పీడిస్తా ఉన్నాదమ్మా. లక్షలకు అధికారైన గాని లవణవర్ణమే గాని నిరూపంగారం ఏ ఒక్కరు మింగరు. బిడ్డ,
మానవుడు కనుక వచ్చిన నాడు వచ్చింది ఏమి లేదు, రేపు పోయేనాడు కొంటావో ఏమి లేదు. పది ఎకరాల భూమి ఉన్నది నాకు మాత్రం అనగా, రెండు అంతరాల బంగులు ఉన్నది, రెండు డాక్టర్లు ఉన్నాయి, నలుగురు కొడుకు ఉన్నా చెప్పి విర్రవి ఉంటాడు మానవుడు. కానీ అటువంటి మాత్రం ఉన్న మానవునికి చచ్చిపోయినాడు మాత్రం అనగా కాట్లు పెట్టాక కాసుగా కూడా ఎంబతి రాదు. వీళ్ళు ఒక మాట అన్నవే నాయన, నాకు ఎండి బంగారం ఎడలేని దైవతం ఉన్నది, భూమి జాగాలు ఉన్నాయి, బంగారాలు భవంతులు ఉన్నాయి నాన్న, మా మా తల్లి మాత్రం మరి పిల్లిని చంపినందుకు అటువంటి అయినా కానీ పొరపాటున ఒక కోతికి దెబ్బ తాగితే కోతి చచ్చిపోయేది ఉంటే ఆ మనుషులు నడువుల్లో ఒక కోతి బొమ్మను కట్టించి పెడతారు పాపం భవన్నాన్ని. ఇలా నీకు బంగారం ఉన్నది ఎండి ఉన్నదని చెప్పి బిడ్డ నువ్వు బంగారు పిల్లి చేసి దానం ఇస్తానంటే కదా, బంగారు పిల్లిని చేసి మాత్రం దానం ఇస్తానన్న అట్లానే పాపం పోదు బిడ్డ. పాపం మాత్రం అనగా అటువంటి పోవాలంటే నీ గర్భవాసం నిండాలంటే నువ్వు చేసే పని ఒకటి ఉన్నది బిడ్డో, బిడ్డ నువ్వు ఇక్కడ నుంచి కనుక నేమి వచ్చే తోబట్టుకొని మళ్ళీ మీ పట్నం వెళ్ళిపోయి నీ పట్నం లోపల కులాన 18 జాతులు, వీళ్ళది చిన్న జాతి కలది పెద్ద జాతి అని చూడకుండా, కొడుకైనా మంచిదే, మోపిలగాడైనా మంచిదే, ఆడవిళ్ళైనా మంచిదే, 21 రోజు వెళ్ళని పసిపిల్లో తీసుకొని నువ్వు చదువుకుంటే కాదు బిడ్డో, 21 రోజు దాటని పసిపిల్ల తీసుకొచ్చి నువ్వు చదువుకున్నట్టే నీకు సంతానం కలుగుతుందే బిడ్డో. ప్రకారంగా నువ్వు దాడుకుంటే కొన్ని రోజుల వరకు నీకు సంతానం అవుతుంది, కానీ నేను బంగారం దానం చేస్తా ఏంటి దానం చేస్తా అంటే నీ ప్రారంభం వరకు కూడా పిల్లలు గారు విద్యార్థి ఈ మాట చెప్పాడు ఏ విధంగా అయ్యూడు అదృశ్యమై కైలాస పోవటన వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ముళ్ళును ముళ్ళుతోటే తీయాలి, మరి ఏనాడు గనక రాళ్ళు బుక్కే పక్షి రాళ్ళు బుక్తనే రాళ్ళు ఏముడతాయి, రత్నాలు బుక్కే పక్షికి రత్నాలు ఏముడతాయి బిడ్డ, మరి ఏనాడు గనక నేను పాపాన్ని పుణ్యముతోని కడగాలన్నావు తండ్రి, లింగం లోపల అంతర్ధానం అయిపోతివయ్యా, అప్పుడుగా కన్న తల్లి గదిలేని సంభ్రమం కలిగింది, సంబరం కలిగింది గని ఫలమయ్యే మార్గం దొరికింది గని ఫలమయ్యే మార్గం దొరికింది గని నాకు అక్క ఏళ్ళలు ఉండే పడితే అక్క ఏళ్ళ పిల్లలను తీసుకొచ్చుకొని సాదుకుందరా, నాకు అన్నదమ్ములు ఉండే పడితే అన్నదమ్ముల దగ్గర పోయి అన్నదమ్ముల కాళ్ళ మీద పడి అన్నదమ్ములు అన్న పిల్లలను తీసుకొచ్చుకొని సాదుకో అన్న, ఒకవేళ నా అన్నదమ్ములు నాకు వాళ్ళ పిల్లల్ని ఇస్తానన్నా నా వదిలని నా బరదలు ఇవ్వడన్న వాళ్ళ కాళ్ళు వచ్చి వాళ్ళ పిల్లలు ఆడుకుందిరే నాది అన్నదమ్ములు లేని పుట్టుక అక్క ఎన్నను లేని పుట్టుక బలం అయ్యే మార్గం దొరికిందన్న అన్నప్పుడు ఆ భర్త కనుక నేమి సంబరపడతాను సంతోషపడతానే, భార్య భర్తలు కనుక నేమి బలం దొరికే మార్గం దొరికిందని భార్య భర్తలు అదే కాలి బల్లల కీలు ఉంది గంగమ్మ గంగమ్మ Thank you.
నిమ్మలగిరి పట్నం పనుకు పనుకు మిద్దలు బంగారు లోగిలు చుట్టి ఏడు పొడలు సూర్య లోగిలు నిండుకున్నరమ్మ ఆనాడు గనకనేవి ఆ కన్న తల్లి నా భర్త గనకనేవి కత్తికాడికి వెళ్ళిపోతాడు కావచ్చు ఎందుకొరకంటే రాజు లేని రాజ్యం దక్కది పులి లేని అడవి దక్కదన్నరమ్మ చెప్పేటోడు లేక చెడిపోయిందట బుద్ధి కత్తిరికాడికి వెళ్ళిపోతారని చెప్పి ఎండిగుండు ఎక్కింది వైజలక వాడిని పైడిగుండు ఎక్కింది వైజలక వాడి ఒళ్ళారదాకా ఊరంతా సీరలు కట్టుకుని ఒళ్ళారంగ పట్టంతా సీరలు కట్టుకుని పెసరకాయ బొవ్వలు పైరిన సొమ్ములు కాకరకాయ బొవ్వలు కన్నొక్క సొమ్ములు ధరించుకున్నది మున్నూరు ఊరల మునక్కాయ చారులు 66 ఊరలు ఆవుల సల్లలు 76 ఊరలు జీవనందుల పెరుగులు తయారు చేసింది భర్తకు అన్నం పెడతాని ఈ ఆనంద మరుడు బామ దీనిని కత్తి చేతికి వెళ్ళిపోతామని భార్యతోడి చెప్పిన ఆనందరా జోడే మాయమ్మ వైద్యుడిగా తిరివేడిగైనా త్రివేణికి వెళ్ళిపోయి రాజ్యం ఎంత దేశం ఎంత సురగల చేతులపై వెళ్ళిపోయి పదిహేను ఐదు అన్నారని రాజభైరి వెళ్ళింటే మాయమ్మ అల్లల్లనే రాడి అల్లనే రాడి అయ్యో ఇక్కడికి దగ్గర ఏది కట్టాలా మరి ఏ నాడు కనుక నేను రాదు పోయే పోకట అదే సమయం లోపల ఎవరు అర్థం ఉన్నారు వాళ్ళ
ఉండే కనుక చూద్దామా ఆరు దాని వాళ్ళు భవనాల పెరిగి ఎలవస్తా ఉన్నారా భవనాల పెరిగి వస్తా ఉన్నారా అయ్యా ఇంట్లో పనిచేద్దాం వస్తున్నామయ్యా మేము ఇంట్లో కూడా పనిచేద్దాం వస్తాను మీరు ఎందరే మేము వేస్తున్నాం అయ్యా మరి అడిగిపోతాను ఇంకోటి అది ఇంకోటి ఎందుకు ఎటువైందంటే అది రాకుండా అయిందయ్యా రాకుండా అయిందంటే మూడవరు ఇది నాలుగవరు నరేష్ ఐదవరు మరి అందరిలో పెద్ద రాకుండా అయిందో ఉన్నారు మరి ఏమైందమ్మా ఏమైందంటే ఆడలకి ఎన్నో బాధ అంటే అయ్యా మేము ఆడలో నువ్వు మగోని ఎట్లా చెప్పాలి నీకు ఏం బాధ వచ్చారు చెప్పాలి నన్ను చెప్పకపోతే అయితే అండి కానీ ఎట్లా చెప్పాలి ఆనుకుంటా కానీ ఒక మాట అయ్యా మరి పెద్దదాని చేతి ఏంటంటే అది డెలివర్ అయింది అయ్యా అబ్బా డెలివర్ కదా డెలివరీ డెలివరీ అయిందో అంటన్నా ఓహో డెలివర్ అయిందా ప్రసిద్ధ అయిందా సరే అని అప్పుడు రాదు అని రాదు అన్నాడు సరే బిడ్డ మరి ఏనాడు మాత్రం ఇంటి లోపలికి వెళ్ళిపోయి పని చేయు అన్నాడు మరి ఆనందం అరదు బయలుదేరి మరి ఆనందం రాదు బయలుదేరి కత్తిరిపేటగా ఆయన మరి ఏనాడు కనుకనేవి అయ్యా అందరి రాత్రులు ఒక రకంగా ఉంటాయా ఆ పెద్దదాసి దానికి ఐదుగురు బిడ్డలు పుట్టిండ్రు ఐదుగురు బిడ్డలు పుట్టిందని చెప్పి దాసి చెప్తాడు రాదేమో మరి భగవంతుడు అనేటోడు అన్నమున్న తాగలేమో పిల్లగడే పిల్లలున్న తాగలేమో అన్నని అన్నమేయకపాయే కొడుకులు ఉన్నోళ్ళకు మొత్తానికే కొడుకులను ఓడి కడతాడు బిడ్డలు ఉన్నోళ్ళకు మొత్తానికే బిడ్డలను ఓడి కడతాడు ఒకవేళ కొడుకులను బిడ్డలను ఓడి కట్టిన తల్లిదండ్రుల చంపుతాడు పిల్లలను ఏడిపిస్తాడు పిల్లలు చంపుతాడు తల్లిదండ్రులు ఏడిపిస్తాడు భగవంతుడు అని ఆ రాజు ఆ దాసివాన్ని మాట్లాడుకుంటా అంటే కలయేడులో ఇళ్లలో ఉన్నది ఆకన్న తల్లి ఆకన్న తల్లి అన్నపూర్ణ దేవి శివను అందుబెట్టింది శివనందు పెట్టి అరే రే 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 భగవంతుడు అన్న ముచ్చరగా తల్లి కాలి కత్తండి అవ్వా దాసి గర్భాన ఉంచి ఒక్క బిడ్డను తీసుకొచ్చుకుని దాదుకుంటే నా గర్భాన పిల్ల కుడతారు కావచ్చు అప్పుడు వెనకనేమి ఆ కన్న తల్లి అనుకున్నది ఇప్పుడు నా భర్త కత్తిరికాడికి వెళ్ళిపోతాండే కత్తిరికాడికి వెళ్ళిపోయి ఇంటికి వచ్చే వరకు ఏ సమయం అవుతుందో ఇప్పుడే భర్త కడ్డ తిరిగి భర్త అడుగుతాను అనుకున్నది ఆ కన్న తల్లి అన్నపూర్ణ దేవినైనా అయ్యో రామా అయ్యో రామా